తనకు కాకుండా చేశాడు, రెండో వాడిని జైలు పాలు చేశాడు రా, జైలు పాలు చేశాడు. గంగూలీబాయిని జైల్లో ఎన్కౌంటర్ చేస్తాడేమోనని డౌట్ గా ఉంది రాజా. చెయ్యడం, చేసేవాడైతే జైలుకు తీసుకెళ్లడం. వాడే టార్గెట్ నేను. తప్పు చేశాడు, తప్పు చేశాడు. ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. వన్ సెకండ్ ప్లీజ్. జల్దీ మేడం, సాంసే మిల్లా హై భయ్యా. వాయిస్ సార్. Hey, what is this? I'm a lawyer. Sir, sir, nahi jaan. Hey, you! Move! Sir, sir, please. నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయిందేంటి? నీకే కాదు వైష్ణవి, నువ్వెవరో తెలియనంత కాలం నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేవద్దు, నీకే కాదు, బిచ్చగా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్! మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నా, నాకు ఒక హక్కు ఇస్తావా? I love you. Vaishnavi. I love you. నా వాళ్ళ జోలికి వచ్చా, నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ
నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దాం అనుకున్న ఎవిడెన్స్ ని మీ వెంకట్ గారి దగ్గర నుంచి కొనేశాను, విట్నెస్ ని లేపేశాను. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకు వస్తాడు, ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రే, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగూలీ గారిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గారిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేశావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా ఔట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయిని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంత మంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన పథకనివ్వడం. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను, ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో, ఆ పదవి వాడికి దక్కనివ్వను. 574 మంది నిజాయితీ పౌరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ గారికి నేను చూపిస్తాను. మళ్ళీ హారత ఆరిపోయిందంటే ఈసారి వచ్చే అనర్థం ఏంటో రాజా. రాజా, అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా, దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని. మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగూలీ గారు అయితే నాకేంటి? నాకు కావాల్సింది కాకి, దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావు 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ, పగొండైనా నమ్మొచ్చు కానీ పోలీసు నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదుగా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్న వాడిని వాడుకోవడం ఉత్తమం. కానీ వీడిని నమ్మేదేనా? కరెక్ట్, మీ నంబరం తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? అదేంటి రాజా, మై లైఫ్ ఇన్ లైఫ్. నేను ఊరి తోళన్, మీరా దిల్క ధడకన్, మా బావే సార్. పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం, భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరి ఏమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి అలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలా గాని చూపించావు? రే, వీడి ముక్కేంటి, గ్రాఫిక్స్ లాగినట్టు అంత బారుగా ఉంది. మళ్ళీ వీడి మెళ్ళలో ఒక దండ. ఆయా గెస్ట్ ఆయా, ఏ కాఫీ లావు. చలో, నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా, కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. అదండి, నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ, ఇదేమన్నా మర్యాద రామని ఇల్లా? మర్యాద రామని ఇంట్లో మర్యాదనే ఉంటుంది బావా, ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంది నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాను రాజా. తాకట్టు? నేను ఏమన్నా చెమ్మునే తప్పాడనరా తాకట్టు పెట్టడానికి? బావమరుదు అంటే బావ కోసం పని చేయాలి, కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏం చేయాలో తెలియక ఈ పని చేశాను. రే,
ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా, అందుకు ఇలా ఇరికించాలంటరా? ఈ రకంగా అయినా మీరు నా తమ్ముడికి ఉపయోగపడ్డారు బంగారక్క. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై డాడీ. ఏ అవులే, పెద్దమ్మ గారు రమ్మంటున్నారు కాఫీ రెడీ అంట. అంటే నేను కాఫీ తాగటం మానేశానండి. తాగనీ కాదు బే. మరి ఏంట్రా దేబ్రమోహం వేసుకుని చూస్తున్నావు? వెళ్ళు కాఫీ ఇచ్చరా. ఏంటి వెయిటింగ్ గా తీసుకో. మీ త్యాగం వృధాగా పోదులేండి. మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది, కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది. వస్తున్నాను సార్. వస్తా, ఇంకో కప్పు కావాలా? వెళ్ళండి. రే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క, నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏవోరా, వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందో నేను భయంగా. నువ్వే భయపడకక్క, వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా? సార్ మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చేయండి. మీకు సీన్ చూపించాలి. పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. ఎక్కడికి రాజా? మీ బావ పైకి రమ్మన్నాడు రాజా, ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు. ఇంట్లో మా బావ కన్నా నీ మీద పడిందన్నమాట. కన్ను పట్టం ఏంటి రాజా? మా బావాతో టైపు, నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే మీ బావ తేడానా రాజా? మా బావ నిన్ను పైకి పిలిచింది నీకు చూసి ఇవ్వడానికి కాదు, నీ జ్యూస్ పిండేయటానికి. అరే పిల్లరాజా, మీ నాన్న తేడానా? అవునా అంకుల్ రాజా, అడు పెద్ద తేడాగాడు, అందరిని వాడేస్తుంటాడు. ఈ విషయం మీ అమ్మరాజాకి తెలుసా? రే బుజ్జి, మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు, ఎవరిని వాడేస్తున్నాడో ఏంటో. ఏంట్రా మైకిరా, నీ డమ్మకి దండం రాజా, నీ మిక్సింగ్ కి నేను దొరకను రాజా. సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావు ఏంటి రాజా? మీరు నాకు లైఫ్ ఇచ్చారు, మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా? ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను. చిన్న మాట సయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు. పార్టీ కోసం ప్యాషన్ గా 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, కానీ జయవర్ధన్ గారు ఫార్మాలిటీ కోసం చిన్న టిన్ని పీటి కూడా ఇప్పించలేదు రాజా. ఫుల్గా తాగేయండి, బిల్లు గురించి మీరేం ఆలోచించకండి. ఎంతైనా నే కడతా. అవసరం లేదు, ఇవాళ ఎవ్వరూ బిల్లు కట్టిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ. రాయ్ ముందు ఎక్కువై మెంటల కిసలాగా మాట్లాడమాక. ఈ మాట పబ్ ఓనర్ ఉన్నాడంటే నేను చెప్పేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పబ్ ఓనర్ నేనే. నిన్ను ఏ యాంగిల్ చూసినా పబ్ ఓనర్ లా కనపడలేదే నాకు. మీ గెస్ కరెక్టే, లాంగ్ లాంగ్ ఎగో ఇదే పబ్ లో నేను వెయిటర్ ని. ఫేట్ టర్న్ అయ్యి ఓనర్ అయ్యా. మరీ అంత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేట్? ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి. మిరప మాజీ అని మా మాతాజీ. మాతాజీ పబ్బులకు వస్తారా? వస్తారు. పబ్బులకు వచ్చినా డాన్స్ చేస్తారా? వస్తారు. అది కూడా ఇట్టా 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 ఊపుకుంటా. అయ్యయ్యో అంత మాట అనకండి, ఆవిడ ఎవరనుకున్నారు? మహాసాధ్వి. 364 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఘోరంగా తపస్సు చేసి వచ్చిన పవర్స్ అన్ని ఒక ఉంగరంలో పెట్టి 365 రోజు నా పబ్బుకు వచ్చి ఇలా లాలించి ఆడించి పాడించి ఎవరికి ఒక తొడిగి వెళ్ళిపోద్ది, అంతే. ఆడి పెట్టి కిర్రం తిరిగిపోద్ది. ఎవరికి పెట్టిందో మీ మాత? 3 ఏళ్ల క్రితం నాకు పెట్టింది వెయిటర్ ని, కాస్త పప్పు ఓనర్ అయ్యా. 2 ఏళ్ల క్రితం సన్నీ లియోన్ పార్న్ స్టార్ కి పెట్టింది, అది కాస్త పప్పులో స్టార్ అయి కూర్చుంది. పోయినాడాదే సంపూర్ణేష్ గారికి పెట్టింది, ఆడు కాస్త సంపూర్ణేష్ బాబాయ్ కూర్చున్నాడు. ఈసారి అదృష్టవంతులు ఎవడో. ఏంటి రాజా, ఎంతసేపు పిత్తలది పిత్తలది అంటదే గాని ఫింగర్లోకి రింగ్ అయితే? రాజా నేను టాయిలెట్ కి వెళ్ళొస్తా. దేవుడా.